బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. విష్ణు రియాక్ట్ అవుతాడన్నారు ఆ విషయంలో. విష్ణు గారు ఆ విషయంలో రియాక్ట్ గాను చాలా జాగ్రత్తగా ఉన్నట్టున్నారు. స్టేట్ విషయంలో దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరిగాయి ఆంధ్రప్రదేశ్ తో పాటు. ప్రామినెంట్ భారతవర్షి లాంటి ప్రముఖ టీవీ ఛానల్స్ అన్ని కూడా దేశంలో, రిపబ్లిక్ టీవీ 359 బీజేపీ ఇస్తారు, ఎన్డీఏ గెలుస్తుందని, తర్వాత ఇండియా న్యూస్ 371 ఏజెన్సీ చెప్తుంది ఎన్డీఏ 362 నుంచి 392 రావచ్చు అని, ఇండియా కూటమి 141 నుంచి 161 రావచ్చు అని. రిపబ్లిక్ టీవీ పి మార్క్ చెప్తుంది 359 ఎన్డీఏకి రావచ్చని, ఇండియా కూటమికి 154 రావచ్చని. అదేవిధంగా ఇండియా న్యూస్ డి డైనమిక్స్ చెప్తూ ఉంది 371 ఎన్డీఏకి రావచ్చని, 125 ఇండియా కూటమికి రావచ్చని. రిపబ్లిక్ భారత మ్యాట్రిక్స్ చెప్తూ ఉంది 368 ఎన్డీఏ కూటమికి రావచ్చు, 133 ఇండియా కూటమికి రావచ్చని. సౌత్ సంబంధించి టీవీ 9 ఇచ్చినట్టు 400 దగ్గర దగ్గరకు వచ్చినది. హ్యాపీనా మన ఇప్పుడు ప్రదీప్ గుప్తా కూడా ఇప్పుడు సౌత్ సంబంధించి 2 రాష్ట్రాలు ప్రకటించాడు. టీవీ 9కు ఇండియా టుడే టీవీ యాక్సెస్కు, యాక్సెస్ మై ఇండియా కూడా దగ్గర 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 ఉంది. సో ఆంధ్రప్రదేశ్ కూడా దగ్గర దగ్గర ఉండే అవకాశం. ఆశ్చర్యకరంగా ఏంటంటే కర్ణాటకలో అందరూ ఇచ్చిన సర్వేలకు భిన్నంగా 23 నుంచి 25 ఎంపీ స్థానాలు కర్ణాటకలో బీజేపీ గెలవబోతుందని చెప్పి, జేడీఎస్ 3కు 3 గెలవబోతుందని చెప్పి, ఆ తమిళనాడు సంబంధించి కూడా మనం ఏదైతే ఇప్పుడు టీవీ 9 ఏదైతే చెప్పిందో అట్లా 1 నుంచి 3 సీట్ల వరకు గెలవబోతుంది అనేటువంటిది చెప్పారు. అంటే దేశంలో ఏదైతే 3 నరేంద్ర మోడీ గారు మళ్ళీ గతంలో కంటే ఎక్కువ సీట్లతో గెలుస్తారనేటువంటిది గతంలో ప్రిడిక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు కూడా అది రాబోతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించిన విషయాల్లో మనం ఆంధ్రప్రదేశ్లో కూడా నరేంద్ర మోడీ గారి ఒక చరిష్మా పనిచేస్తుంది అనేటువంటిది మేమైతే భావిస్తున్నాం. ఓకే, సో కొద్దిసేపట్లో ఇప్పుడు ఆయన అన్నట్టుగా నరేంద్ర మోడీ గారి చరిష్మా పనిచేస్తుందని అంత యాంటీ ఇన్కంబెన్సీలో కూడా ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు ఇందా మీరు పాయింట్ అడిగారు, ఏమని 2014ని మీరు కంపేర్ చేస్తే ఆ రోజున కలిశారు కాబట్టి మరి ఈసారి ఎక్కువ వస్తున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది మీరు 2014లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతోనే వైసీపీ ఓడిపోయింది. తర్వాత తదనంతర కాలంలో 2019లో 32 లక్షల తేడాతో అద్భుతమైనటువంటి ఫిగర్తో ప్రభుత్వాన్ని ఏర్పడింది. అంటే 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 ఇక్కడ పాయింట్ ఏంటి, ఇక్కడ పాయింట్ ఏంటి, ఇది ఒక 32 లక్షలు, అదొక 5 లక్షలు కలుపుకుంటే 37 లక్షల ఓటు వేరియేషన్తో ది స్ట్రాంగెస్ట్ పార్టీగా ఇవాల్వ్ అయింది వైసీపీ. అలాంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టు పోని యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే కూడా ఈ 37 లక్షల్లో మహా పోతే కొంత శాతం పోయినా కూడా మరి ఇప్పుడు నాని గారు చెప్పినట్టు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆబ్వియస్లీ ఛాన్సే లేదు కదా. ఏది ఇప్పుడు ఈ ఫిగర్, ఇప్పుడు ఫిగర్స్ అండ్ వన్ మోర్, ఇంకోటి ఇందాక మీరు ఏది టీవీ 9 రజనీకాంత్ గారు ఇందాక చూపించినటువంటి ఫిగర్స్లో 196 రూరల్లో డిసైడ్ చేస్తున్నాయని చెప్పారు. ఇక్కడ ఎన్డీఏ ఎంతసేపు ఊదర కొట్టిన ప్రచారం ఏంటంటే రోడ్లు బాగోలేదు, మా మందు బాబులు క్వాలిటీ మందు దొరకట్లేదు, లేకపోతే వీళ్ళంతా కూడా కొంతమంది అంటే అందరూ ఆల్ బిలాంగ్స్ టు వాళ్ళు చెప్పిన కాజెస్ అన్ని కూడా అర్బన్ ఏరియా. బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.